మంచి ప్రేమ నెమ్మదిని శాంతి సమాధానమును అనుగ్రహించమని మీ యొక్క పాదాలకు అప్పగించుకుంటుంది సామ్య సహాయమును కోరుకుంటూ ఈ యొక్క నూతన గృహమును ప్రేమ మీ నామే ప్రతిష్ఠించుచుండగా మీ సహాయం మాకు దయచేయమని యేసు దేవుడు ప్రార్థించి అడుగుపెడుచున్నాడు పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మేలుకొని ఉండట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తీసుకుంటుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుల చేతిలో బాణముల వంటి వారు, వారిలో తన అంబుల పని నింపుకున్నవాడు ధన్యుడు. అటు వారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించు. ప్రార్థన చేయగా, పరిశుద్ధుడా, మహిమనుడా, మహిమ కలిగిన తండ్రి, మంచి దేవ, సర్వాధికారి, సర్వశక్తి మంతుడా, సర్వ సంపదలకు నిలమైన మహాగుప్రవేశ్వర ప్రభువా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలను స్తోత్రములు చెల్లించుచున్నాం. ఈ సమయంలో ప్రభువా మీరు ప్రేమించను గురించిన ప్రేషను కలిగి ప్రార్థించుచున్నాం. నీ రోజున గురములు ప్రభువా మీ నామములు ప్రతిష్ఠించుచుండగా చక్కని ఆరోగ్యమును ఆయుష్ను ఈ గృహంలో నివసిస్తున్నటువంటి వారందరికీ ప్రభువా, గుమ్మ నుంచి బయటికి వెళ్తున్న వారికి, బయట నుంచి ఇంట్లోనికి వస్తున్న వారికి క్షేమమును, ఆరోగ్యమును, నెమ్మదిని, సమాధానమును మీ దీవెన చేత, మీ పరలోకపు ఆశీర్వాదము చేత వారిని ప్రభువా నింపి దీవించమని తృప్తిపరచమని ప్రార్థించుచున్నాం. గతదేవ సజీవులని కొందనాలు మీకు ఆత్మ చేత అభిషేకించండి, మీకు కార్యములు జరిగించి ప్రభువా నాదండి మీ యొక్క మెండల దీవెనలు ఆశీర్వాదములు లోకరువారి గుడిలో ప్రభు దీవించి వర్ధిల్ల చేయమని ఈ గురువు చేతంగా మీ అస్తాలకు అప్పగించుకొని చూడగా మీ సహాయమును కోరుకుంటూ మీ సన్నిధిని ఆశించు. కుటుంబ సభ్యులందరినీ కూడా మీ అస్తాలకు అప్పగించుకోవచ్చు. యేసు దివ్య నామములు ప్రార్థించి అడిగి వేడుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, హల్లెలూయా. మంచిది. మరి యొక్క అంజయ్ గారి యొక్క ఇక నూతన గృహమును తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మని నామం పేరిట ఈ గృహమును ప్రతిష్ఠించుచున్నాము. హల్లెలూయా.